కల్కి మాత్రం ఒక రేంజ్ లో అనిపించింది. నా గ్లిమ్స్ చూస్తుంటే అబ్బా 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 బాబా, హాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు అన్న, దానమ్మ మొగుడన్న ప్రపంచ స్థాయిలో రికార్డు బ్రేక్ చేస్తాడన్న ప్రభాస్ అన్న బ్రాబర్ చెప్తున్నా. ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్, ఇక వేరే హీరోలకి సినిమాలు ఛాన్స్ లేవు అంతే ఇక. అరే బొక్కన వాళ్ళకేం తెలుసు, వాళ్ళ స్క్రీన్ ప్లే చేసి రాసి రా ఏం తెలుసు వాళ్ళకు, ఎవరో ఒకడు ఎక్కడో సెంటిమెంట్ పట్టుకోతారు దాన్ని. ఇప్పుడు ఆది పురుష ఎక్కడో బాణం తీసుకో దాడబెట్టిర్రు, అవి వేసన్న అవన్నీ. ప్రాజెక్ట్ కే కల్కి మాత్రం ఒక రేంజ్, ఒక బేసిక్ మంచి కాన్సెప్ట్ తో వచ్చే మూవీ అనమాట. కల్కి అనే మీనింగ్ లో చాలా అర్థాలు ఉన్నాయి, చాలా మీనింగ్స్ ఉన్నాయి. కల్కి ఇస్ నాట్ ఏ స్మాల్ సినిమా కాదు, పెద్ద సినిమా ఇది. వాళ్ళకి ఏం అర్థమైతేలే, ట్రోల్ చేస్తారు వాళ్ళ బొక్క, వాళ్ళు నచ్చింది నచ్చేస్తారు, కానీ ఇలాంటి సినిమా మళ్ళీ రాదు బ్రో. కల్కి 2898 అంటే ఏంటి అసలు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ సినిమా నుంచి? 2898 అంటే కలియుగం అంతం అంతం అయ్యే ముందుకి మళ్ళీ శ్రీ విష్ణు వచ్చి మళ్ళీ కాపాడడం, ఇదే. నాకు ఏ షాట్ అంటే అన్న, ఇప్పుడు ప్రభాస్ అన్న కింది నుంచి పై దుంకుతాడు చూడు, పైనుంచి కిందికి, ఆ షాట్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. దీపికా పొదుగునే ఆ షాట్ లో కనిపించింది చూడు, హైలైట్ అనిపించింది. ఇంకొకటి అన్న, మన అమితాబ్ బచ్చన్ ఇట్లా కొడతాడు చూడు, అమ్మ కొడితే ఐదు ఆరుగురు ఒకటేసారి సిక్స్లు పోయినట్టుంది, చాలా బాగా చూపించారు, చాలా బాగా నచ్చింది. ఆసమ్. డిసప్పాయింట్ ఏందన్నా, వాళ్ళ బొక్క వాళ్ళకేంది తెలుసు, అట్లా చేయడము తలకాయలు అతికిచ్చిర్రు అని వాళ్ళ ముఖాలు అతికిచ్చిర్రు. ఒక ఒక లైన్ స్క్రిప్ట్ రాసి ఒక మూడు నిమిషాల వీడియో, ఒక నిమిషం వీడియో చేయమని చెప్పు చూద్దాం, వాళ్ళకేం తెలియదు అన్న, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ ప్రభాస్ అన్న విజువల్ బ్రౌన్ సూపర్ అన్న, బ్లాక్ బాస్టర్ అయితే సినిమా. హాలీవుడ్ కాంపిటేటివ్ ఏందన్న, మన సినిమాలకు వాళ్ళు కాంపిటేటివ్ గా రావాలి, కానీ మనం కాంపిటేటివ్ ఏందన్న. ఇప్పుడు సృష్టించబోతుంది మళ్ళీ ప్రభాస్ అన్న, తెలుగు ఇండస్ట్రీని పోయి పాన్ ఇండియా చేసి, పాన్ ఇండియా పోయి పాన్ వరల్డ్ చేయబోతున్నాడు. ఏదైనా ప్రభాస్ అన్నతో పాసిబుల్, ఫస్ట్ బాట వేసుకుంటూ పోతుంది, ఎన్ని ఫ్లాప్లు వచ్చినా చూసుకోడు, తెలుగు వాళ్ళు ముందుకు వెళ్తారు, అది అంతే. ఇక రాజమౌళి గారు బాహుబలి తీశారు ప్రభాస్ తో, నాగేశ్వర్ గారు కల్కి తీస్తున్నారు, డిఫరెన్స్ ఏంటి అంటే రాజమౌళి గారిని బీట్ చేస్తారంటారు నాగేశ్వర్? డెఫినెట్లీ గా చేస్తారు, ఎవరి థాట్స్ వాళ్ళది, ఇప్పుడు ఎవరి థాట్స్, ఇది ఫ్యూచర్. ఫ్యూచర్లో కలియుగాన్ని ఎలా అంతం అవుతున్నప్పుడు ఎలాగ ఆపాలి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. మన హిందూయిజాన్ని ఎలా కాపాడు, ఒక హనుమంతు హిందూయిజం అనేది నాకు ఎట్లా డౌట్ కొట్టిందంటే, అక్కడ క్లియర్గా కనిపించింది హనుమాన్ బొమ్మ, అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. సో దేవుళ్ళ గురించి సినిమా, ఫ్యూచర్లో సినిమా గినంగా మనకు కలియుగం అంతం కాకుండా మళ్ళీ ప్రపంచాన్ని మళ్ళీ కాపాడడానికి మళ్ళీ శ్రీ విష్ణు వస్తాడని ఒక సినిమాలో భారీ తారాగణం ఉంది, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకొనే. సో వీళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంత తారాగణం పెట్టి సో ఏ రేంజ్ లో తీస్తారంటున్నారు? బ్లాక్ బాస్టర్ హిట్ చేస్తున్నాం అన్న, వరల్డ్ పాన్ ఇండియా వరల్డ్ రికార్డ్ లో బ్రేక్ చేయాలనుకుంటున్నా అంతే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సలార్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా ప్రాజెక్ట్ కి? ఇప్పుడు దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా ప్రాజెక్ట్ కి? ప్రాజెక్ట్ కి మీద ఎక్కువ ఉన్నాయి అంటే అది మాస్ సినిమా కదా, దానంత రీచ్ దీనికి ఉంటుంది అంటావా? ఉంటుంది అన్న, ఎందుకు ఉండదు, ఇది మాస్ సినిమా, ఇది మాస్, అది వేరే లెవెల్ అన్న. ఇక మన దాని స్టోరీ తెలియదు, ఏం తెలియదు కాబట్టి మన ఇది మాస్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఆల్రెడీ కేజీఎఫ్ చూసాం కాబట్టి దీన్ని మాస్ అంటున్నాం. సో ఆ డైరెక్టర్ కాబట్టి మన మైండ్ సెట్ అలా ఉంది. నేను అదే అంటున్నా, కేజీఎఫ్ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్నాడు కాబట్టి సలార్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. సో ప్రాజెక్ట్ కి అంత ముందు నాగేశ్వరి అంత భయంకరమైన బ్లాక్ బస్టర్ ఏం తీయలేదు ఇండియా వీడియో. సో ప్రాజెక్ట్ కే మీద ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు పోలిస్తే సలార్ తో? ఇంత ముందు సలార్ అన్నారు కదా, సలార్ లో డైరెక్టర్ ఎవరు? ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ ఏం గొప్ప సినిమాలు ఏం చేయలే, కేజీఎఫ్ ఇలా బ్లాక్ బస్టర్ బొమ్మని బ్లాస్ట్ ఎట్లయింది? సో ఇది బ్లాస్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు కదా. ఏదైనా ప్రభాస్ ఉన్నా, నా ప్రభాస్ ఉన్నాడు అంతే, ఆడ ప్రభాస్ ఉంటే డెఫినెట్లీగా అది బ్లాస్ట్ అవుతుందా, ప్రపంచం మొత్తం ఏమవుతుందో తెలియదు, కానీ ప్రపంచం అంతా అవుతుంటే ప్రభాస్ అన్న వచ్చి కాపాడు మాత్రం పక్కా. ఇది సినిమా కాన్సెప్ట్ అంతే. కల్కి టైటిల్ కింద 2989 AD అని చెప్పేసి రాశారు, అంటే ఇది AD అంటే ఫ్యూచర్, AD అంటే ఫ్యూచర్. ఇది 1989 జరిగే కదా, డెఫినెట్లీ ఆ కాలానికి సూటబుల్ అయ్యే కట, ఆ కాలంలో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం అంతే. అంటే ఆ గన్స్ చూసారా, ఆ గన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు, మన వేరే వేరే గన్స్ ఉన్నాయి ఇప్పుడు. కేజీఎఫ్ చూసే పెద్ద పెద్ద గన్లు ఉన్నాయి, అప్పుడు ఆ టయానికి రోబోట్స్, అది ఏదో చిక్ చిక్ ఏలియన్స్ ఆ టైప్లో సిక్ సిక్ వెళ్ళిపోతుంది చూడు, అలా ఉంటుంది అంటే మెరుపుతోనే చంపేయడం అలా ఉంటుంది.
సో ఫ్యూచర్ అలా టెక్నాలజీ వస్తారు కాబట్టి పెరిగిన తర్వాత జరిగే కదా జరిగేది కదా అంతే సో ఓవరాల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో చూసుకుంటే బాహుబలి 2 రికార్డ్స్ ఇప్పుడు వచ్చేవరకు బద్దలు కొట్టాల మళ్ళీ ప్రభాసే సలార్తో లేకపోతే ప్రాజెక్ట్ కేతో బద్దలు కొడతారా ఇండియాలో డెఫినెట్లీ సలారే కొట్టిద్ది సలార్ కొట్టిదన్న ఒక్క చేయి కొట్టి ఒక చేయి చూపించి 12 కోట్స్ వ్యూస్ కొట్టిండు ఇక ఎన్ని కొడతాడో రేపు.